సింగరేణి కంపెనీ ఒడిశాలోని గనులకు సంబంధించిన పిలిచిన టెండర్లలో అవకతవకలు జరిగాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. టెండర్లలో కోల్ ఇండియా నిబంధనలు సింగరేణిలో పాటించట్లేదని విమర్శించారు. సీఎం సమీప బంధువు సంస్థ సింగరేణి టెండర్లలో పాల్గొందన్న కోమటిరెడ్డి 20,000 కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. అదాని అనే కంపెనీకి ఈ పని వస్తున్నది, ఆ పని పేరుకి ఆయన పేరే కానీ అలా దాన్ని కేసీఆర్ సమీప బంధువు ప్రతిమ ఇన్ఫ్రా అనే కంపెనీకి ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్గా జాయిన్ అయ్యి ఆ పని చేసుకుంటట్టు లోపాయి గారు ఉద్ధారం చేసి ఒప్పందం చేసుకొని మన 8వ తారీఖు టెండర్లు జరిగినాయి. దాని మీద సింగరేణి సీఎండి గారికి మోడీకి కోల్ మినిస్టర్ చెప్పిన రెస్పాన్స్ లేదు.